విశాఖలో లో వైసీపీ భూ కబ్జాలకు అంతే లేకుండా పోతోంది. ప్రభుత్వం కావాలనుకుంటే చాలు, కావాల్సిన పనులు చేసి పెడుతోంది, లేదంటే ఎవరిపైనా ఎవరినైనా వదిలిపెట్టడం లేదు. అలా గురిపెట్టిందే మోకాసా దర్గా భూములు. వివాదం బయటికి రావడంతో భూముల విషయంలో వెనక్కి తగ్గి దర్గాను మాత్రం చేజిక్కించుకున్నారు. సాగర తీరంలో భూ కబ్జాలు పెరిగిపోతున్నాయి. కావాల్సిన భూములను యజమానులను బెదిరించి కొన్ని వాటాలను వైసీపీ నేతలు రాయించుకుంటున్నారు. వివాదాలు ఉంటే సెటిల్మెంట్లు చేసి లాక్కుంటున్నారు. అంతేకాదు, మైనార్టీలకు చెందిన సొంత ఆస్తుల్లో విభేదాలు రేపి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆక్రమించుకునే స్థాయికి వచ్చింది. విషయం బయటకు పొక్కడంతో దర్గాను వదిలేశారు. ఎరాడకొండ డాల్ఫిన్ నోస్ పైన మోయినుద్దీన్ బాషాకు నవాబుల కాలం నుంచి వస్తున్న 2,162.59 ఎకరాల స్థలముంది. ఇది అప్పటి బ్రిటిష్ రికార్డులో సైతం ఉంది. తర్వాత కాలంలో ఈ భూములను వారి దగ్గర నుంచి పోర్ట్ అధికారులు ఛానల్ తవ్వేందుకు కొనుగోలు చేశారు. మరికొంత కాలానికి భూములను ప్రభుత్వమే ఆక్రమించి అటు నావికా దళానికి, పోర్టుకు, ఉడా సంస్థకు కేటాయించింది. కొంత ఆక్రమణకు గురైంది. వీటిపై మోయినుద్దీన్ బాషా కుటుంబం న్యాయ పోరాటం చేస్తున్నారు. మోయినుద్దీన్ పూర్వీకుల సమాధులు అక్కడే ఉన్నాయి. సమాధులు ఉన్న చోట ఒక దర్గాను ఏర్పాటు చేశారు. ఇది 25 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. అందులో భాగంగా మోకాసా దర్గా వెల్ఫేర్ సొసైటీని కూడా ఏర్పాటు చేశారు. మోకాసా దర్గాను 2014 వరకు కూడా అప్పారావు బాబా అనే వ్యక్తి మొత్తం చూసుకునేవారు. ఈ ట్రస్ట్ సభ్యులలో హిందువులు, ముస్లింలు కూడా ఉన్నారు. వీరంతా కలిసి ట్రస్టును అభివృద్ధి చేశారు. ఉత్తరాంధ్రలో కీలకంగా ఉన్న వ్యక్తి ముస్లిం నేతలతో పావులు కదిపారు. ముందు వైసీపీ నేతలతో కలిసి దర్గా మీద ముందు చెడు ప్రచారం చేశారు. తర్వాత వక్ఫ్ బోర్డులో ఫిర్యాదు చేసి అక్రమంగా ప్రవేశించారు. వక్ఫ్ బోర్డు ద్వారా స్వాధీనం చేసుకున్నారు. దీనిపైన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఉత్తరాంధ్రకు చెందిన వైసీపీ కీలక నేత భూమిపై కన్నేశారు. ఆయనకు కావాల్సిన వారికి లీజు కోసం ప్రయత్నించారు. లీజుకు ఇస్తే ప్రభుత్వం సంబంధించిన సమస్యలను క్లియర్ చేస్తామని హామీ ఇచ్చారని తెలుస్తోంది. దర్గాకు సంబంధించిన కొంత భూమిని స్వాధీనం చేసుకున్నారు. మిగతా భూమి కోసం పావులు కదపడం మాత్రం ఆపడం లేదంటున్నారనే విమర్శలు వస్తున్నాయి.